బీజేపీలోకి మళ్ళీ చంద్రబాబు కలుస్తారా ఖచ్చితంగా అవకాశం లేదు ఎందుకంటే బీజేపీలోకి అతను కలిసే అవకాశం ఎందుకు లేదంటే బీజేపీ ఒకసారి మోసపోయింది రెండోసారి మోసపోయింది ఇంకా ఆ మోసగాడితోటి మళ్ళీ మళ్ళీ మోసపోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు బీజేపీ డోర్లు తలుపులు చంద్రబాబుకు మూసేది ఎలా మోసపోయాం వాజ్పేయి గారి పీరియడ్లో అసలు ఫస్ట్ బీజేపీ ఎన్టీఆర్ గారిని రామ్లాల్ గవర్నరు దింపినప్పుడు ఆనాడు ఎన్టీఆర్ మళ్ళీ రీఇన్స్టేట్ అవడానికి ఆ అండగా నిలబడింది బీజేపీ ఆనాడు వాజ్పేయి గారు ఢిల్లీ వెళుతూ ట్రాన్సిట్లో హైదరాబాద్ ఆగినప్పుడు వెంకయ్యనాయుడు గారు వెళ్ళి వాజ్పేయి గారిని తీసుకొచ్చి ఇష్యూని చేసి దాన్ని నేరుగా ఢిల్లీ దాకా తీసుకెళ్ళి ఢిల్లీ దాకా తీసి దాన్ని ఆయన రీఇన్స్టేట్ చేసేదాకా పోరాటం చేసింది బీజేపీ ఆ బీజేపీని సహాయపడింది తర్వాత వాజ్పేయి గారి పీరియడ్లో వాజ్పేయి గారి పీరియడ్లో వాజ్పేయి గారి హవాలో ఇతను కాంబినేషన్లో పోటీ చేస్తే మాకు పదమూడు ఎమ్మెల్యేలు ఏడుగురు ఎంపీలు మేము గెలుచుకుంటే ఇతను ఎంతటి ద్రోహం చేశాడు అంటే మా పార్టీ పెరగకుండా పదమూడు ఎమ్మెల్యేలు ఏడుగురు ఎంపీలు గెలిచిన పార్టీని ప్రతి చోట మాకు అడ్డుకుంటాం ప్రతి చోట ఏ రాష్ట్ర పథకాలను కూడా మా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి అందనివ్వకుండా ఈ సీ ఎంత మ్యాక్సిమం ట్రై చేశాడంటే మా ఎమ్మెల్యేలు ఫెయిల్యూరు ఈ ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం వల్ల మనకు ఏమీ అందట్లేదు పక్క జిల్లాలో పక్క కాన్స్టిట్యువెన్సీలో ఆ ఎమ్మెల్యే అన్ని అందిస్తున్నాడు ఈ ఎమ్మెల్యే వల్ల మనకేమీ అందట్లేదని బీజేపీ ఎమ్మెల్యేని ప్రజలు గర్హించేలాగా అలాంటి దుష్టచర్యలు చేపట్టాడు బీజేపీ అంత పక్కనే ఉండి పార్టీ ఒక మిత్రుడుగా ఉంటూ అంతటి ద్రోహం చేసి పార్టీని పెరుగు ఎరుగు ఎదుగుదలని పెరుగుదలని చంపేశాడు అయినా సరే వద్దు చాలా తప్పు చేసాం అనుకున్నాం అయిపోయింది మళ్ళీ రెండు వేల పద్నాలుగు దాకా తనే అన్నాడు తోటి పొత్తు మేము చేసిన చారిత్రక తప్పిదం అన్నాడు చంద్రబాబు నీ చారిత్రక మా తప్పు కూడా ఉందలే నీతో అసలు నీలాంటి దుష్టుడిని తెలిసి కూడా కుతూహలమ్మ నీ రాజకీయ చరిత్రే కుతూహలమ్మకి వెనుపోటు నుంచి మొదలైంది ఇలాంటి వెనుపోటుదారుని ఇలాంటి మా మా పిల్లనిచ్చిన మామని శోభకు గురి చేసిన వాడిని ఇలాంటి ఎలాంటి కుటుంబ ఈ కానీ సంస్కారం కానీ ఎలాంటి నీతి రీతి లేని నేను ఇలాంటి వాడితే పొత్తు పెట్టుకొని మాది తప్పేలే అని మేము ఊరుకున్నాం మళ్ళీ రెండు వేల పదహా పద్నాలుగు వచ్చేటప్పటికి మళ్ళీ మా అంట మా అంట కాకటానికి మా అంట మా అండటానికి వచ్చాడు అప్పుడు మేము బహిరంగంగానే మా కార్యకర్తలందరూ కిషన్ రెడ్డి గారంటే నేనేంటి అనేక ఇంటర్వ్యూల్లో అనేక డిబేట్లో కూడా మేమందరం కూడా బహిరంగంగానే వద్దు చంద్రబాబుతో స్నేహం కొరివితో గో గోకున్నట్టే అతను అతను నిజాయితీ పరుడు కాదు వాడుకుంటాడు తర్వాత మరనే బదనాం చేస్తాడని చెప్పాం అయినా అప్పుడు అధిష్టానం కొన్ని కారణాల రీత్యా అక్కడ పరిస్థితుల దృష్ట్యా కొత్త రాష్ట్రం ఏర్పడింది ఈ కా ఈ ఇక్కడ ఒక అనుభవజ్ఞుడైన వాడు కావాలి ఉండాలి కనుక ఈ అన్ని దృష్టి దృష్టిలో పెట్టుకుని అతను మనతోటి ఉంటేనే బెటరు అతను మనం వదిలేయటం కాదు అతను వస్తా కలవాలనుకున్నప్పుడు మనం వదిలేయటం కాదు అయిపోయింది జరిగింది తప్పు ఏదో జరిగిందిలే ఈసారి మనం ఆ తప్పు జరగదులే అని ఒక రెండోసారి మళ్ళీ నమ్మాం రెండోసారి ఏం చేశాడు రెండోసారి వచ్చినాక అన్నీ ప్రతి ఒక్కటి తన తప్పిదాలని తన ద్రోహబుద్ధిని తన దోచుకుని దాచుకునే బుద్ధిని తన అబద్ధాలు ఆరబోతని తన ఆశ్రిత పక్షపాతాన్ని అన్నిటినీ తన చేసిన తప్పుల్ని ప్రజల ముందు చర్చకి రాకుండా ఉండటం కోసం ఒక ప్రత్యేక హోదా అనే దాన్ని ప్రత్యేక హోదా అనే విషయాన్ని తీసుకొచ్చి ప్రత్యేక హోదా అనేది డిక్షనరీలో లేదు అది తనకి తెలుసు అది తెలిసే రెండు వేల పదహారు సెప్టెంబర్ ఏడో తారీఖు అంగీకరించాడు ప్యాకేజీకి రెండు వేల పద్దెనిమిది దాకా ఆ ప్యాకేజీ మీద ప్రయాణించాడు తన చేతకాల వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి నువ్వు ప్రైవేట్ బ్యాం ప్రైవేట్ దీని నుంచి నువ్వు అప్పులు తెచ్చుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నీకు పర్మిషన్ ఇస్తే దా అప్పుకి తొంభై పర్సెంట్ ప్రభుత్వం కడుతుంది సెంట్రల్ గవర్నమెంటే కడుతుంది అని కూడా నీకు హామీ ఇస్తే అది నువ్వు తెచ్చుకోలేకపోయావు కుటుంబరావు లాంటి వాళ్ళు అర్బకులను పక్కన పెట్టుకుని వాళ్ళ సలహాలతోటి ఆర్థికమైన దివాలాకూరు సలహాలతోటి ఏమీ చేసుకోలేక దాన్ని ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి నీ దోపిడీ దాప దాచుడు దోచుడు కప్పి ఉంచుకోవటానికి నీ సింగపూర్ వాళ్ళకి పదహారు వందల ఎకరాలు ఇచ్చి వాళ్ళు ఏదో సిటీ కట్టేస్తారు సింగపూర్ సిటీ కట్టేస్తారు అని ఒక భ్రమ కల్పిస్తే వాళ్ళు ఆ భూ భూమి పూజ కూడా చేయలేదు ఆ తప్పిదాన్ని బయటపడటానికి షెట్టికి యాభై వేలతో యాభై లక్షల తప్పున ఐదు లక్షల సరే ఐదు కోట్ల తప్పున యాభై ఎకరాలు ఇచ్చేసేసి అక్కడ ఏదో ఫైవ్ స్టార్ హోటల్ వస్తుంది ఒక సూపర్ స్పెషల్ హాస్పిటల్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది కింద ఓపెన్ అవుతుంది అని చెప్పి అక్కడ కనీసం గోడ కూడా లేకపోలేదు ఇవన్నీ తప్పిదాలు కప్పిపుచ్చుకోవటానికి నీ పోలవరం ప్రాజెక్టులో రెండున్నర రెట్లు భూమి ఎక్స్ట్రా కావాలని చెప్పి నువ్వు బడ్జెట్ పెంచి దానికి కారణాలు అడిగితే నీ రియల్ ఎస్టేట్ దందా బయటపడుతుంది ఇవన్నీ కప్పిపుచ్చుకుంటానికి ఎన్ని ఈ ద్రోహచర్యలు ఇంత తప్పుడు ఒక ఎమోషన్ క్రియేట్ చేసి ఆ ప్రత్యేక హోదా అనే నువ్వే అన్నావు ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవిని అని నువ్వే అన్నావు ఈస్టర్న్ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా వచ్చి చిరిగింది ఏముందని అని నువ్వే మాట్లాడి మళ్ళీ నువ్వే దాన్ని అది కావాలి దానికోసం పోరాటానికి ఒక అబద్ధపు రవాణా క్రియేట్ చేసి మమ్మల్ని బదనాం చేయడానికి బదనాం చేసి ప్రయత్నించావు ఏం జరిగింది మేము బదనాం చేయడానికి నువ్వు మమ్మల్ని బదనాం చేయాలని ప్రయత్నించావు ఎమోషన్స్ రెచ్చగొట్టి ఏమైంది ప్రజలు నేను అప్పుడే ఆ రోజు కూడా నేను చెప్పాను ఒక డిబేట్లో తెలుగువాడు ఆవేశపరుడు ఆవేశంలో ఆవేశాన్ని గిలితే రెచ్చిపోతాడు కానీ అంతటి ఆవేశపరైన తెలుగుబాటు మహా ఆలోచనపరుడు ఒక్కసారి వాడు ఆలోచన ఒక్క నిమిషం ఆగి ఆవేశం నుంచి ఒక్క నిమిషం ఆగి ఆలోచన మొదలెడితే ఆ తప్పుకి కారకులు ఎవరో వాళ్ళని అడ్రస్ లేకుండా చేస్తారని ఆ రోజు చెప్పాను నేను డిబేట్లో కూడా చెప్పాను అదే జరిగింది ఆలోచన ఆవేశంలో వాళ్ళు ఆవేశాలు రెచ్చగొట్టావు భ్రమంలోకి తీసుకెళ్ళావు కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించారు వాళ్ళు ఎలక్షన్ టయానికి ఏమిటి ఏది నిజం ఏది వాస్తవం అని అందుకనే నేను ఇరవై మూడు చరిత్రలో తెలుగుదేశం పుట్టినాక కనీమి నెరుగని అవమానం ఇరవై మూడు సీట్లకు నేను కుదించి ఏ ఇరవై మూడు ఎమ్మెల్యేలను కొని నువ్వు వాళ్ళని మంత్రి పదవులు ఇచ్చి రాజకీయ వ్యభిచారం చేసావో ఆ ఇరవై మూడే నీకు ఇచ్చారు ఏ ఇద్దరు ఎంపీలను అయితే నువ్వు తీసుకున్నావో ఆ ఇద్దరు ఎంపీలని నేను అలా అంత అధుపాతాలై తోశారు కనుక ఈ చంద్రబాబుతోటి బీజేపీకి వస్తారని అంటే కొంతమంది అడుగుతారు చంద్రబాబు రావట్లేదు మరి సుజనా చౌదరి ఏంటి రమేష్ ఏంటి అని వాళ్ళు వచ్చారు వాళ్ళు చంద్రబాబు వేరు వాళ్ళు పార్టీలో ఉన్నారు వచ్చారు ఓకే వచ్చారు వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు వచ్చింది వాళ్ళు అప్పుడు కూడా మేము చెప్పాం వాళ్ళు వచ్చినా వాళ్ళ మీద కేసుల కోసమో వాళ్ళ కేసులను తప్పించుకుంటానికో కోసం ఇదేదో షెల్టర్ అనుకుంటే కాదు అని మా రామ్మాధవ్ గారు వెరీ క్లియర్గా చెప్పారు ఇది వస్తే ఈ కేసు ఉంటే అది బాటికి నడుస్తుంది ఆ కేసు వచ్చినప్పుడు అది మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కోర్టులో వెళ్ళాలంటే వెళ్ళాలి జైలుకి వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి కానీ అక్కడ పార్టీ మీకు ఎలాంటి అండగాను ఎలాంటి సహకారము ఉండదు అని క్లీన్గా చెప్పాం వాళ్ళు వచ్చారు అంటే మునిగిపోతాన పడవా ఈ చంద్రబాబు అని ఆంధ్ర తెలంగాణ అయిపోయింది ఆంధ్రాలో కూడా గతి గతితెప్పిన మతి తప్పిన హీనుడిగా మిగిలబోతున్నాడు అని అర్థం చేసుకుని వాళ్ళు వచ్చారు వాళ్ళని వాళ్ళని పార్టీలో చేర్చుకున్నా పార్టీలో చేర్చుకున్నా అందుమాత్రాన వాళ్ళు పార్టీ అధికారులు కాదు పార్టీ సిద్ధాంతకర్తలు కాదు పార్టీ వ్యూహకర్తలు కాదు పార్టీలో పెద్ద స్ట్రాంగ్ సీట్లు ఏమి కాదు దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ గుడ్ కార్యకర్త అంతే ఇవా కనుక చంద్రబాబుకి లోకేష్కి ఎట్టి పరిస్థితిలోనూ బీజేపీలోకి స్థానం రాదు తలుపులు తెరవు ఆయన ఎన్ని గోలలు చేసినా ఎన్ని నేను మారాను నమ్మండి అని నాకు ఇదిగో నేను కేంద్రంతో తప్పు చేశాను విరోధపెట్టు తప్పు చేశానని వాళ్ళు రియలైజ్ అవుతానని అవుతున్నానని పెట్టుకుని ఏడ్చిన లేదు ఇంకో రకంగా చెప్పిన ఎన్ని రకాలుగా చెప్పిన మోడీ గారితో పర్సనల్ వ్యక్తి శత్రుత్వం లేదు అని ఇవాళ మా ముసలి మాటలు మా కన్నీళ్ళ మాటలు మాట్లాడినా ఎన్ని మాట్లాడినా ఎన్ని జాలి మాటలు మాట్లాడినా కలరింగ్లు మార్చి మాట్లాడినా ఎన్ని మాట్లాడినా చంద్రబాబు అనే వ్యక్తికి లోకేష్ అనే వ్యక్తికి బీజేపీ డోర్స్ విల్ బీ క్లోజ్డ్ ఆల్రెడీ క్లోజ్ అండ్ విల్ నెవర్ బి ఓపెన్ కనుక అతడు అతని ఆశలు అలాంటి ఆశలు ఉండవు అలాంటి తప్పిదం బీజేపీ చెయ్యదు ఒకసారి చేశాం ఒకడు ఒక తప్పు ఒకసారి చేస్తాడు రెండోసారి చేస్తాడు పరిస్థితులు బట్టి ఇహ ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఆ తప్పిదం మళ్ళీ జరగదు